సెంటిమెంట్లు పలు రకాలు. అందులో సినిమా ఫీల్డ్లో ఉన్నోళ్లకు సెంటిమెంట్లు మరెన్నో రకాలు. నాస్తికులైనా ఆస్తికులైనా మధ్యస్థ స్థితిలో అటు ఇటు కాకుండా ఉన్న తమ లైఫ్లో ఏదో టైంలో సెంటిమెంట్ను ఫాలో అయ్యే ఉంటారు. దేన్నో ఒకదాన్ని సెంటిమెంట్గా ఫీల్ అయ్యే ఉంటారు. ఇక తాజాగా బేబీ సినిమాతో కల్ట్ క్లాసిక్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఓ సెంటిమెంట్ను బలంగా నమ్మేవారు. వద్దన్నా అలా కాదనుకున్న అదే సెంటిమెంట్కు స్టిక్ అయ్యేవారు. చిరు సినిమా రిలీజ్కు ముందు బీరు తాగి 3 ఇడ్లీలు తింటే కానీ ఆ సినిమా హిట్ కాదని బలంగా ఫీల్ అయ్యేవారు. చిరు ప్రతి సినిమాకు అదే చేసేవారు. ఇక ఇదే విషయాన్ని ఆయనే తాజాగా బేబీ సక్సెస్ మీట్లో చిరు ముందే చెప్పి ఆయన్ని షాక్ అయ్యేలా చేశారు. దాంతోపాటే ఇదేం సెంటిమెంట్ అయ్యా అని ఫన్నీ కామెంట్స్ నెటిజన్ల నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు డైరెక్టర్ సాయి రాజేష్. ఈ సినిమా రిలీజ్ అవుతుంటే జై చిరంజీవి అక్కో గుర్తు రావట్లేదు. సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ క్రిస్టల్ బార్ దగ్గరికి వెళ్ళి 2 బీళ్ళు తాగి పొద్దున 3 ఇడ్లీ తింటే సెంటిమెంట్గా సినిమా హిట్ అవుద్దని, అంటే ఆ తిన్నందుకే స్టాలిన్ సినిమా ఆడింది, స్టాలిన్ శంకర్దాదా జిందాబాద్, శంకర్దాదా MBBS ఆడిందని ఆ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు ఒకరోజు అనిపించింది ఏంటి అసలు ఇలా సెంటిమెంట్లు, వాళ్ళు యాక్ట్ చేసింది ఏం లేదా, రైటర్లు రాసింది ఏం లేదా, మనం ఇడ్లీ తినడం వల్ల హిట్ అవుద్దా అనుకొని ఆ రోజు 4 తిన్నాను, అందరి వాడు వచ్చింది, ఫ్లాప్ అయింది. అంటే మేము అటు పిచ్చిలో బతుకుతుంటాం. థ్యాంక్స్ అలాట్ అన్న, థ్యాంక్స్ అలాట్, మా జీవితాల్లో ఉన్నందుకు థ్యాంక్ యూ. ఇది ఎంత స్పెషల్ మూమెంట్ మాకు తెలియదు, అదృష్టం చేసుకున్నాం మేమిద్దరం అంతా.